మెదక్ జిల్లా చేగుంటలో అట్టహాసంగా ప్రారంభమైన అండర్ 14 బాలబాలికల టచ్ రగ్బీ సెలక్షన్ చేగుంటలోని మోడల్ పాఠశాల గ్రౌండ్ లో ప్రారంభమయ్యాయి. 9 బాలుర జట్లు, 7 బాలికల జట్లు ఈ సెలక్షన్ లో పాల్గొన్నాయి. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 27న హైదరాబాద్ లో నిర్వహించి రాష్ట్ర స్థాయి సెలక్షన్ లో పాల్గొంటారని కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. మెదక్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి దాదాపు 120 మంది క్రీడాకారులు వచ్చారు. ఇక్కడ ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళను 27 తారీఖు నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా మనము మంచి ఫలితాలు సాధించాము. సుల్తానాబాద్లో జరిగిన టోర్నమెంట్లో అండర్ 14, 17, 19 బాలికల గోల్డ్ మెడల్స్ కొట్టాము. బాయ్స్ కూడా సిల్వర్ మెడల్ కొట్టారు. మొన్న నల్గొండలో జరిగిన పోటీలో కూడా కాంస్య పథకం సాధించారు గర్ల్స్. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మెదక్ జిల్లా మంచి పథకం సాధించి మెదక్ జిల్లా పేరు నిలబెడుతుంది, అట్లే స్కూల్ పేరు నిలబెడుతుంది, పీడిపిటిసి వాళ్ళ పేర్లు నిలబెడుతుంది. ఖచ్చితంగా దాంట్లోంచి టీంలోంచి కనీసం 3-4 జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు చాలామంది కూడా వివిధ జాతీయ స్థాయి పోటీలో, వివిధ రాష్ట్రాలు జరిగిన పోటీలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మంది జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు జరిగే అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్షన్స్లో మెదక్ జిల్లా నుంచి వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు పీడి మేడం, పీఈటీలు అందరికీ సాధారణంగా ఆహ్వానం ఇవ్వాలనుకుంటున్నాను. మా స్కూల్లో సెలక్షన్ జరగడం మంచిగా పరిమళంగా భావిస్తూ అందరూ మంచిగా ఆడి సెలెక్షన్ అయ్యి మన మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను.